కర్నూలు జిల్లాలో ఓ పక్క కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంటే మరో పక్క కరోనా టీకాలు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. టీకాలు లేక వ్యాక్సినేషన్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. టీకా మహోత్సవ్ కార్యక్రమంలో నిన్న 6,000 డోసులు వేయగా అన్ని పూర్తయిపోయాయి. మొత్తంగా జిల్లాకు 3,09,000 డోసులు రాగా అందులో 15,000 డోసులు వృధా అయ్యాయి. ప్రస్తుతం జిల్లాకు మరో 7,00,000 దాకా టీకాల అవసరం ఉందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో టీకా మహోత్సవ కార్యక్రమం రెండో రోజు నిలిచిపోయింది. మొదటి రోజు 6,000 డోసులు జిల్లా వ్యాప్తంగా 25 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అధికారులు పంపిణీ చేయడం జరిగింది. ఇక రెండో రోజు మాత్రం వ్యాక్సినేషన్ సెంటర్లో టీకాల కొరత కారణంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం అయితే నిలిచిపోయింది. మరోపక్క జిల్లాలో సెకండ్ వేవ్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 500 దాకా మరణాలు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా 63,000 దాకా కరోనా కేసులు నమోదు కావడం జరిగింది. ఇందులో 61,000 దాకా కోలుకొని డిశ్చార్జ్ అయితే ఒక 1,500 మంది దాకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టీకా మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనప్పటికీ కూడా పబ్లిక్ అయితే పెద్ద సంఖ్యలో టీకాలు వేసుకుని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వస్తున్నప్పటికీ కూడా టీకాల కొరత అయితే ఉంది. ప్రస్తుతం మనం డిఏఓ కార్యాలయం దగ్గర ఉన్నాము, ఇమ్యునైజేషన్ సెంటర్లో. ఇక్కడ మన ముందు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుని టీకాలకు సంబంధించి, సార్ మనకు వ్యాక్సినేషన్కి సంబంధించి జిల్లాకు ఎన్ని డోసులు రావడం జరిగింది, మీరు ఇప్పటి వరకు ఎన్ని పంపిణీ చేశారు సార్? ఇప్పటి వరకు మనకు జనవరి 16వ తేదీన ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 3,09,000 డోసులు జిల్లాకు రావడం జరిగింది. మొత్తం 3,09,000 డోసులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే చాలా వరకు సార్, దాదాపు 19,000 వరకు డోసులు వృధా అయినాయి అంటున్నారు. 19,000 డోసులు కాదండి, మనకు 15,000 డోసులు వరకు వృధా అయినాయి. ఎందుకంటే మనకు స్టార్టింగ్లో ఈ కోవాక్సిన్ అనేది 20 డోసుల వైల్స్ రావడం జరిగింది. అప్పుడు బెనిఫిషరీస్ మనకు సెంటర్స్కు స్టార్టింగ్లో కొంచెం ఈ వ్యాక్సినేషన్ కోసం భయపడే వాళ్ళు, జనాలు తక్కువ వచ్చేవాళ్ళు. దానివల్ల అప్పుడు వేస్టేజ్ ఎక్కువ జరిగింది. ఇప్పుడు గత 20 రోజుల నుండి ఎటువంటి వేస్టేజ్ జరగడం లేదు. వచ్చిన ప్రతి డోసు కూడా యూసేజ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు బాగా చైతన్యవంతులై వ్యాక్సిన్ వేయించుకున్నందుకు ఇప్పుడు ఏం వృధా లేదు. మనకి జిల్లాలో ఎన్ని డోసులు నిల్వ ఉన్నాయి సార్ ఇప్పుడు పంపిణీ చేయడానికి? అట్ ప్రజెంట్ అయితే ఏమి లేవండి, 0 డోసెస్ ఉన్నాయి. ఈరోజు రాత్రి కానీ రేపు మధ్యాహ్నం లోపల వ్యాక్సిన్ వస్తుందని చెప్తా ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చినట్టే మళ్ళీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇండెంట్ ఎంత పెట్టారు సార్, ఎంత రావాల్సింది మనకి, ఎంత వస్తుంది? మనకి ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడిన వారైతే మొత్తం జిల్లాలో 9,00,000 మంది ఉన్నారు. ఇప్పటికీ 2,00,000 మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తాం. 7,00,000 మందికి ఇంకా వేసేది ఉంది. సో మనకు ఆల్రెడీ ఈ లెక్కలన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు 7,00,000 డోసులు అవసరం ఉంది. గవర్నమెంట్ ఎంత పంపిస్తే అంత మేము పంపిణీ సిద్ధంగా ఉన్నాము. రేపు మధ్యాహ్నంకంతా వ్యాక్సినేషన్ టీకాలు వస్తాయి, కర్నూలు జిల్లాకు చేరుకుంటాయని చెప్పేసి డిఐఓ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాటిని పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే జిల్లాకు 7,00,000 దాకా టీకాలు రావాల్సి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.